बीसी विभाग आध्वर्यంలో రాష్ట్రవ్యాప్తంగా बीसी వర్గాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అణచివేత కార్యక్రమాలపైన సుదీర్ఘంగా దాదాపు 4.5 సంవత్సరాలపై నుంచి పోరాడుతూ ఉన్నాం మరి ఈ రోజు ప్రజలకు మళ్ళీ మోసం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక బస్ యాత్ర పేరుతో ప్రజల్లో మళ్ళీ ఓట్ని ఎన్నికల్లో గెలవడం కోసం ఓటుగా వాడుకోవడం కోసం అసత్యపు ప్రచారాలు చేస్తూ సాగిస్తున్నటువంటి యాత్ర ఈ రోజు పూర్తిగా ప్రజలందరూ కూడా అది బస్ యాత్ర కాదు ఒక బస్ యాత్ర అని చెప్పి ఒక మోసపూరిత యాత్ర అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు దాని మీద ఇవాల ప్రజలకు ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అసలటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనేక మందిని దాడులు చేసి హత్యలు చేసి అక్రమ కేసులు పెట్టి ఇవాళ బీసీలో నాయకత్వం లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇదే కాకుండా ఈ రోజు మరి విద్యాపరంగా కూడా చూసినా కూడా చాలా అణచివేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పీజీ చదువుకుంటాక అవకాశం లేదు ఇవాల ఒక చిన్న ఉదాహరణ మెడికల్ కాలేజీల్లో ఇవాల కొత్తగా కట్టినటువంటి మెడికల్ కాలేజీలో 750 సీట్లు ఉంటే సి మంత్రులు గాని ఎస్సి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని నేను అడుగుతా అన్న కనీసం మీ ముఖ్యమంత్రి మీ పరిస్థితి మెర్జింగ్ పేరుతో స్కూళ్ళన్నీ కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ భవన్ల మొత్తం కూడా ఇవాళ పునాదుల దగ్గరే కూల్చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పడం ఇదేనా మీకు సామాజిక చైతన్యం అంటే సామాజిక అణచివేత కార్యక్రమాలు పూర్తయినాయి మొదటి వారంలో బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన ఒక అవగాహన కార్యక్రమం చేయటమే కాకుండా త్వరలోనే ఒక చైతన్య యాత్రలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపి బలహీన వర్గాలకు తోడుగా ఉన్న ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్ని బీసీ సంఘాలు అన్ని పక్షాలు కూడా ముందుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గుంటూరులో చేసుకున్నందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పాల్గొన్న రాజకీయ పార్టీలకు జనసేన నాయకులకు అలాగే సమాజ్వాద పార్టీ నుంచి వచ్చారు అన్ని సంఘాల నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఐ సిపిఎం నుంచి కూడా వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు।